నన్ను ఇంకా ఏం చేస్తూ వేరే వాళ్ళతో ఇంకా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు డైరెక్ట్ అమ్మాయిని అడగలేదా? లేదు. ఎందుకు అడగలేము అంత? అంటే అంత డైరెక్ట్ గా అడిగితే మళ్ళీ నాకు ఇక్కడ దూరం అయిపోతుందో అని. వాళ్ళన్న మస్తు డేంజర్. ఒకసారి నువ్వు పైకి పిలిచింది, మళ్ళీ పైకి పిలిచి చేతిలో ఒక రాడ్ ఉండే, రాడ్ పట్టుకుని వార్నింగ్ ఇచ్చాడు నాకు. ఒకసారి ఆ అమ్మాయితో కానీ, అమ్మాయి చుట్టుకోలో కానీ, ఆ అమ్మాయి నా ప్లేస్లో కానీ కనపడితే కానీ నీ శవాన్ని నీకే కూడా తెలియకుండా చంపుతా అన్నాడు. మళ్ళీ నేను కాల్ చేసేసరికి ఎక్కడ ఉన్నా ఉన్నాను, ఇంట్లో ఉన్నా అన్న. డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది బరాబర్. డైరెక్ట్ ఇంటికి వచ్చేసి దవడ మీద కొట్టింది మళ్ళీ ఇంకోసారి. దవడ మీద కొట్టి నాకు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని మస్తు ఏడ్ చేసింది. మస్తు తిరిగినాం సినిమాకి కానీ పార్కులు కానీ. సో ఇప్పుడు అమ్మాయి నువ్వు కావాలనుకుంటున్నావు వద్దనుకుంటున్నావు? నేను కావాలనుకుంటున్నా కానీ తను మాత్రం వద్దనుకుంటుంది. నేను పెళ్లి చేసుకుంటే కాస్ట్ ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు నేను అన్నా నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఇంకా మీ కాస్ట్లో మారిపోతా అని చెప్పిన, ముస్లింస్లో మారుతా అని చెప్పిన. చెప్పినావు అన్నమాట? ఎస్. ఎంత ఎడుపు వచ్చినంటే నాడుగోడల మధ్య ఒక్కడనే కార్లో సెల్లర్లో చేయి పోసుకొని సిగరెట్ దాక్కుంటా ఏడుస్తూ చచ్చిపోయాను. నా నరకం చూసిన నేను ఒక్కడనే. ఎందుకు బ్రేక్ అయిపోయింది అంటే తనకు వేరే ఎఫ్ఐఆర్ ఉండే. అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉండేదా? ఎస్. ఇంట్లో వెళ్తే దొరికిపోయిన వాళ్ళ ఇంటికి. ఇంట్లో దొరికిపోయినా ఇలా చూసి ఉండను. ఆ టైంలో కత్తింటేనా గద్దకు పీసుకుందా నేను నమ్మేటోడు. కానీ ఇది నాతో కాల్ మాట్లాడితే వేరే వాళ్ళతో చాట్ చేస్తుంది. అప్పుడు నాకు తెలిసింది ఎవరున్నా సరే నాకు చెప్పు, నేనేమన్ను, నువ్వు ఎవరితో పండుకున్నా సరే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తనకి. ఈ మూడు గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అసలైన రిపబ్లిక్. దేనికి భయం? దేనికి భయం? సో హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీ మీడియా గోల్. సో గైస్, మళ్ళీ వీక్ ఇంకో ప్రేమ కథతో మనం వచ్చినాం అన్నమాట. సో హాయ్ బ్రో, ఎక్కడి నుంచి? హాయ్. ఎక్కడి నుంచి వచ్చినావు? విజయవాడ. విజయవాడ. ట్రూ లవ్ అయినా అనేది? ఎస్, ట్రూ లవ్. ట్రూ లవ్ అయినా? అంటే అమ్మాయి కొంచెం చాలా బాధపడ్డావా? చాలా. అసలు ఎలా స్టార్ట్ అయ్యింది మీ లవ్? ఎవరు ప్రపోజ్ చేశారు? అమ్మాయి ప్రపోజ్ చేశారు. అమ్మాయి ప్రపోజ్ చేశారు. ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలి. ఎస్. అంటే అమ్మాయిది హైదరాబాదా? హైదరాబాద్. నేను విజయవాడ. ఎస్. ఎట్లా పరిచయం అమ్మాయి నీకు? మా పిన్ని వాళ్ళు ఇక్కడ ఉంటారు, మంత్లీ మంత్లీ నేను తిరుగుతుంటా కాబట్టి చూసింది. చూసింది, హాయ్ చెప్పింది, నేను హాయ్ చెప్పిన. అక్కడతో మామూలు కలవడాలు స్టార్ట్ అయినాయి. కలిసారా? కలిసి. అంటే ఫస్ట్ మీట్కే ప్రపోజ్ చేసుకున్నారా? అవును. 1 మంత్ అయింది ప్రపోజ్కి. అంటే నార్మల్ 1 మంత్ వరకు అయితే జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు? ఫ్రెండ్స్ లాగానే ఉన్నారా? ఎస్. లేకపోతే లవ్? లవ్ అట్రాక్షన్, ఇద్దరికి అట్రాక్షన్. ఎస్. సో అట్రాక్షన్ లవ్ గా నువ్వు చెప్తావు? అట్రాక్షన్ అనేది అప్పుడు, ఇప్పుడు మాత్రం లవ్? ఇప్పుడు మాత్రం లవ్ అంటా? ఓకే. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? ఏమేమి చేశారు? ఏంది కథ? ఎందుకు బ్రేకప్ అయింది? చాలా దిగ్యం. అమ్మాయి ముస్లిమ్స్ అన్న. అమ్మాయి ముస్లిం? ఎస్. ఓకే. అంటే వాళ్ళ డాడీ పెద్ద ఇది చాలా రౌడీ. ఓకే. ముస్లిమ్స్ అంటే కొంచెం డేంజర్ ఉంటుంది. కొంచెం డేంజర్గా ఏదో మాట్లాడినా సరే గట్టిగా వస్తుంది, భయపడతాడు చూపులతోనే. నన్ను ఇంట్లో వెళ్తే దొరికిపోయిన వాళ్ళ ఇంటికి. ఇంట్లో దొరికిపోయినా? ఇలా చూసి ఉండను. ఆ టైంలో కత్తింటేనా గద్దకు పీసుకుంద నేను నమ్మేటోడు. అంత కోపంతో చూస్తున్నాను, నేను తప్పించుకొని పారిపోయి వచ్చేసారు. అప్పటి నుంచి 3 మంత్స్ దాకా నో కాల్స్, నో మెసేజెస్. ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా. ఎన్ని మంత్స్ లవ్ లో ఉన్నారు? 1 ఇయర్. 1 ఇయర్ లవ్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే. అమ్మాయి ఏం చదువుతుంది? డిగ్రీ. డిగ్రీ. ఎస్. నువ్వు? నేను డిగ్రీ. ఇద్దరు డిగ్రీ అయినా? డిగ్రీ. సో మంచిగా మనం పెళ్లి చేసుకోమనుకున్నాం అమ్మాయిని. మీ ఇంట్లో తెలుసా మ్యాటర్? తెలుసు. మా ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళ డాడీ ఏమనలేదా? మా ఇంట్లో తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఓకే. నేను దొరికిపోయినా వాళ్ళ డాడీకి అది కథ. ఏమన్నారు మా డాడీ? వాళ్ళ కూతురుని అయితే కొట్టాడు బాగా, చిల్ల కొట్టాడు, నన్ను మాత్రం వదిలిపెట్టాడు. నేనేమనలేదా? తిట్టాడు బాగా, ఇంకోసారి మా అమ్మాయితో కనిపిస్తే ఈ కాన్లో కూడా దొరకవన్నాడు.
మా ఇద్దరికి ఎందుకు బ్రేక్ అయిపోయింది అంటే తనకు వేరే ఎఫ్ఐఆర్ ఉండే అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉండేనా ఎస్ అమ్మాయికి వేరే ఎఫ్ఐఆర్ ఉండే ఆ అబ్బాయి గురించి నేను అడుగు అడుగు అమ్మాయికి ఆ అబ్బాయి గురించి ఏంటో చెప్పు నాకు నేనేం అన్న చెప్పు అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉండే అని మా ఫ్రెండ్స్ చెప్పారు నేను వాళ్ళు చెప్పిన నమ్మలేదు కానీ ఇది నాతో కాల్ మాట్లాడితే వేరే వాళ్ళతో చాట్ చేస్తుంది అప్పుడు నాకు తెలిసింది ఎవరున్నా సరే నాకు చెప్పు నేనేమన్ను నువ్వు ఎవరితో పండుకున్నా సరే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తనకి కంటే అన్న మాట వినకుండా నన్ను ఇగ్నోర్ చేసి వేరే వాడిని లవ్ చేసింది ఎందుకు అలా అంటే అమ్మాయికి నువ్వు ఖర్చు పెట్టినవా లేకపోతే అమ్మాయి అడిగితే ఇవ్వలేకపోయినావా 1 రూపాయి కూడా అడగలేదు ఇప్పటికీ ఏం అడగలేదు నువ్వు ఖర్చు పెట్టిన అమ్మాయి కోసం ఏమన్నా లేదు తనే నాకు చాక్లెట్ ఇచ్చింది చాక్లెట్ ఓకే అంతే ఇంకేం లేదు మీ స్టోరీ చెప్పు నాకు అసలు ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఇక్కడ ఏం చేసిన మొత్తం క్లియర్ డీటెయిల్ ఫుల్ డీటెయిల్గా చెప్తున్నా ఒకసారి పైకి పిలిచిందన్నా మిద్దె పైకి ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 3 మంత్స్ తర్వాత పైకి రాని మెసేజ్ పెట్టింది పైకి రాని మెసేజ్ పెట్టగానే నేను చాలా ఆనందపడ్డాను ఎంత అంటే ఇక చెప్పలేను అంత ఇక పై ల్యాడ్ దొరికిన తర్వాత దొరికిన తర్వాత 3 మంత్స్ తర్వాత మెసేజ్ పెట్టింది నాకు పైకి రాని సర్లే కదా నేను పైకి వెళ్ళిపోయాను తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంది తర్వాత అన్నది ఎందుకు నన్ను ఇంత హెయిట్ చేస్తున్నావు అని నేను తను హెయిట్ చేస్తున్నానంట అప్పుడు అప్పుడు అన్నది నేను హెయిట్ చేయడం ఏంటి అని నేను చెప్పాను దవడ మీద ఒకటి పీకింది నాకు గట్టిగా కొట్టింది నేను హెయిట్ చేశాను ఇక గట్టిగా అన్నది నీతో నాకు కడవలాలి రేపటి నుంచి నీ మొహం నాకు చూపించకు గుడ్ బాయ్ అని చెప్పేసింది ఎందుకు అంత 3 మంత్స్ కలిసిన అమ్మాయి మాటలు నీతో అలా ఎందుకు అలా చెప్పింది ఏమో మరి నాతో ఉన్న అమ్మాయి నువ్వే నాకు కావాలి నా ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు సడన్ గా నువ్వు లేకుండా నేను ఉండగలను నువ్వు వెళ్ళిపో నా లైఫ్ లో ఇక కనిపించకు అని చెప్పేసింది నాకు ఎందుకలా ఆ బాధతో నేను పాత్రలో చేయి కూడా కొట్టుకున్నాను అన్న చచ్చిపోదామని తర్వాత నేను 1 మంత్ విజయవాడకి వెళ్ళిపోయినా విజయవాడ వెళ్ళి వచ్చేసరికి నాది ట్రూ నాది ఫేక్ కాదు నాది ట్రూలో నిరూపించడానికి తన పేరు ఇంకా ట్యాటూ ఇప్పించుకున్నాను ట్యాటూ ఇప్పించుకున్నావా ఎందుకలా అంటే నేను మోసం చేసినా అని చెప్పింది అమ్మాయి మోసం చేసిందని చెప్పలేదు ఇండైరెక్ట్గా అదే తెలిసింది నాకు అట్లా నేను తనకు చెప్పాను నన్ను ఎవరితో తిరుగు నైట్ 12 ఇంటికైనా రాకుండా పర్లేదు నేను చూసుకుంటాను కానీ నాతోనే ఉండు లైఫ్ లాంగ్ అని అంటే నాకు ఏది లేదని చెప్పింది ఏం లేదని చెప్పింది ట్రస్ట్ నమ్మకం లేదు నమ్మకం లేదని చెప్పింది నమ్మకం కోసం ఏం చేయాలని అడగలేదాను నేను అప్పుడు ఎందుకు ఇద్దరు మధ్యలో ఏమైందని అసలు ఆ మ్యాట్ ఎందుకు వచ్చింది కలిసి ఉన్న వాళ్ళే ఎందుకు విడిపోయారు అసలు దానికి వేరే ఎఫ్ఐఆర్ ఉంటే నాకు వేరే ఎఫ్ఐఆర్ ఉందని లింక్ పెట్టింది నా మరదళ్ళతో ఓకే అక్కడ వచ్చింది అనమాట అంటే ఇంకొన్ని లవ్ చేయడానికి నిన్ను బ్రేకప్ చేసుకోవాలని ఫిక్స్ అయిందా అమ్మాయి అంతేనా కరెక్ట్ చెప్పబడి అదేనా అదే అప్పుడు నేను చెప్పినా కదా మా అమ్మ వచ్చి నీ ప్రాణాలు కావాలరా అని అడిగితే ఇస్తానో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం అడిగితే 1 మినిట్ కూడా ఆలోచించకుండా నా గుండె కోసం నీ చేతులు పెడతాను చెప్పిన అంత ఇష్టం అమ్మాయి అంటే అప్పుడు అప్పుడు తను ఏం మాట్లాడకుండా జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది ఏం మాట్లాడలేదు నాకు మస్తు కోపం వచ్చింది మీరు 1 ఇయర్ లవ్లో ఉన్నప్పుడు ఎంత ఏం ట్రావెల్ చేసేది నువ్వు ఊర్లో ఉండి అమ్మాయికి ఇక్కడ హైదరాబాద్లో ఉంటుండే కదా అప్పుడు మేము కలిసిన స్టార్టింగ్లో అన్న నేను లేకుండా ఉండలేదు కాదు కాల్ కానీ మెసేజ్ కానీ 1 మినిట్కి ఒకసారి చేసేది అసలు ఇప్పుడైతే నేను తన ఎదురుపడినా సరే నువ్వు ఇవ్వడం నాకు తెలియనట్టు వెళ్ళిపోతుంది ప్రెసెంట్ కూడా అంటే ఇటు నిలబడ్డా సరే ఇటు అని చెప్పి తలకాయ తిప్పి వెళ్ళిపోతుంది ప్రెసెంట్ బ్రేకప్ అయిపోయింది ఇద్దరికి అయిపోయింది ప్రెసెంట్ బ్రేకప్ అయిపోయింది గుడ్ బై చెప్పేసింది గుడ్ బై ఫర్ ఎవర్ అంట ఓకే బ్రో అసలు మీ లవ్ స్టోరీ ఫెయిల్ అయిన స్టార్ట్ టు ఎండ్ వరకు నాకు క్లియర్ కట్గా చెప్పావా మీ స్టోరీ ఏంటో ఓకే బ్రో నాది అసలు విజయవాడ నాది ఓకే నేను విజయవాడలోనే ఉంటా విజయవాడలోనే కోదాళ్ళు కాలేజ్ చేస్తాను నేను ఓకే మా పిన్ని వాళ్ళదేమో హైదరాబాద్ మా పిన్నవాళ్ళు ఎదురు కాబట్టి నేను హైదరాబాద్ మంత్లీకి ఒకసారి వస్తుంటాను నేను మా బాబాయ్ ఒక కారు ఉండే ఆ కార్లో బైక్ మీద నేను అటు తిరుగుతున్నప్పుడు అప్పుడు కనిపించింది నాకు ఒకసారి అప్పుడు ఒకసారి 2-3 రోజుల దాకా చూసినాను ఇక థర్డ్ డే అనుకుంటా స్టెప్స్ దగ్గర నిలబడి హాయ్ అని చెప్పింది నాకు ఓకే ఇక నేను కనుక మొబైల్ చూస్తూ మమ్మీతో మాట్లాడుతూ హాయ్ అని చెప్పిన ఓకే అప్పుడు తను అన్నది
ఇది చాలా బ్యాటిట్యూడ్ ఉందని నేను మీకు నవ్వుకుంటే వెళ్ళిపోయినా. ఇక నెక్స్ట్ మంత్ తర్వాత నాకు నెంబర్ ఇచ్చింది తను, నాకు ఈ నెంబర్తో వాట్సాప్ చేయి, డైరెక్ట్ కాల్ చేయకు అని నెంబర్ ఇచ్చింది. ఇక ఇలా వెళ్ళేలా కానీ చేసేసరికి నిద్ర పైన కలవడాలు, సెల్లార్ల కలవడాలు, మాట్లాడుకోవడాలు, పైకి వెళ్ళడాలు, ఇలా ఇలా కంటిన్యూ అయిపోయింది. ఇక సడన్గా ఏం జరిగిందంటే వాళ్ళ చెల్లికి ఒకసారి డౌట్ వచ్చింది. ఓకే, వాళ్ళ చెల్లికి ఒకసారి డౌట్ వస్తుందంటే దాని నోట్బుక్లో నా పేరు రాసింది. నా పేరు రాస్తే రాజా ఎవడు అని ఆరాధించింది. రాజా ఎవడు అన్నది. ఇక ఈవినింగ్ టైం 6 అయితే తను కిందకి తిరిగినకి వస్తుంది. ఇక తను తిరిగినకి వస్తుందని నేను ఇంక వెళ్ళిపోయాను తన వెనకాలే. నా ఫ్రెండ్స్ కింద అంటారు, అరే రాజా వస్తుంది ఏ అని అరుస్తారు. ఇక ఇంటి దగ్గర అరే గమ్మున ఉండరు రా అన్న. వాళ్ళకి ఇంకా అట్టే అరిసాడు. వాళ్ళ చెల్లికి తెలిసిపోయా, వాళ్ళ చెల్లిపోయి వాళ్ళ డాడీ చెప్తా. ఇక వాళ్ళ డాడీ చెప్పింది కదా, నాకు ఇంకా భయపడ మస్తు భయం వచ్చింది నాకైతే. నేను విజయవాడ వెళ్ళిపోయినా. ఇక మళ్ళీ విజయవాడ వెళ్ళి ఒక 1 ఇయర్ తర్వాత కనబడలేదు ఏంటి అని మెసేజ్ వచ్చింది నాకు. మరి ఈ విజయవాడ హైదరాబాద్లో ఉండి నేనేం చేయాలి? అమ్మకి చెప్పకుండా హైదరాబాద్ విజయవాడ వెళ్ళిపోయినాను. డైరెక్ట్ వెళ్ళిపోయినాయి. చెప్పాలి కదా అమ్మాయికి, లవ్ చేసిన అమ్మాయికి. అంటే చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఆడ మొబైల్ ఇస్తలేరు, కల్వాని ఇస్తలేరు. ఎవరు? వాళ్ళ డాడీ. వాళ్ళ చెల్లి కనిపెడుతుంది మొత్తం. అంటే ఎక్కడికి పోయినా సరే కనిపెడుతుంది. అంటే నాకన్నా ముందు వేరే ఎఫ్ఐఆర్ ఉండే కదా, అది నాకు తెలియదు. అది నన్ను గింక ఇది చేస్తూ వేరే వాళ్ళతో గింక మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు డైరెక్ట్ అమ్మాయిని అడగలేదా? లేదు. ఎందుకు అడగలేము అంత? అంటే అంత డైరెక్ట్గా అడిగితే మళ్ళీ నాకు ఇక్కడ దూరం అయిపోతుందో అని. అమ్మాయి చెప్పకుండా అమ్మాయి ఫీల్ అవుతుంది అని చెప్పి నీకు మాత్రం ఉండాలి కదా బ్రో. వదిలేద్దామని ఫిక్స్ అయిపోయా? నువ్వే వదిలేదా ఫిక్స్ అయినా? అందుకే చెప్పలేకెళ్ళిపోయా. నువ్వు అంటే అమ్మాయి వేరే తిరుగుతుంది చేస్తుంది అని చెప్పేసి వదిలేద్దాం. ఇక డైరెక్ట్ వదిలేద్దాం, విజయవాడ వెళ్ళిపోదాం, ఇక మళ్ళీ రాకూడదు లైఫ్లో. అంటే అంటే అమ్మాయి తప్పులు, నీయే తప్పు అయితే. ఎస్, నీయే తప్పు. మరి అమ్మాయి కావాలనుకుంటున్నావా? 100%. ఇంకెందుకు వస్తాను? వద్దనుకున్నావు కదా, అంటే నీ ఇష్టమేనా? ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలి? అప్పుడు వద్దనుకున్నా కాబట్టి ఇప్పుడు కావాలనుకుంటున్నాను. ఇప్పుడు కావాలనుకుంటే అమ్మాయి ఏమంటుంది? అనుకుంటుంది వద్దనుకుంటుంది. అమ్మాయి ఇప్పుడు ఇంక వేరే అబ్బాయితో లవ్లో ఉంది కదా, మళ్ళీ నేను ఎట్లా కావాలనుకుంటుంది? వద్దనుకుంటుంది. నన్ను వద్దనుకుంటుంది. మరి అదే, నువ్వు ఇంక ఇప్పుడు ఆడికి వేస్ట్ కదా. ఇప్పుడు ఇప్పుడు ట్రై చేసిన వేస్ట్ కదా. అంటే స్టోరీ మధ్యలో ఏం జరిగిందంటే, అన్న ఒకసారి ఫస్ట్ టైం బ్రేకప్ అయ్యేటప్పుడు నేను ఎవరో కూడా తెలియదు, నేను ఎవరో కూడా తెలియకుండా పోయింది. వాళ్ళన్న మస్తు డేంజర్. ఒకసారి నా పైకి పిలిచింది, మళ్ళీ పైకి పిలిచి చేతిలో ఒక రాడ్ ఉండే, రాడ్ పట్టుకుని వార్నింగ్ ఇచ్చాడు నాకు. ఒకసారి ఆ అమ్మాయితో కానీ, అమ్మాయి చుట్టుకోలో కానీ, ఆ అమ్మాయి నా ప్లేస్లో కానీ కనపడితే కానీ నీ శవాన్ని నీకే కూడా తెలియకుండా చంపుతా అన్నాడు. చంపుతాను? అప్పుడు నువ్వేమనలేదా? నేను తలకాయ దించుకుని అన్న అంతే. సరే అన్నయ్య, అయినా సరే అమ్మాయి కోసం చంపడానికి కూడా నేను సిద్ధమయ్యని వెనకాల వెళ్ళిపోయాను. వెనకాల పెడుతున్నా కానీ తను మాత్రం నన్ను డేక్తనే లేదు. అమ్మాయా? అదేంది, ఇంకొక అతను ఉన్నాడా? ఇంకో అతను ఉన్నాడా? ఇంకో ఉన్నాడు. మళ్ళీ డైరెక్ట్ అడగచ్చు కదా, నాకు ఆల్రెడీ నాతో లవ్లో ఉందని. మాట్లాడే చాయిస్ కూడా లేదా? ఎందుకు అంటే నాతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలేదో చెప్పలేదు. మళ్ళీ సెకండ్ టైం బ్రేకప్ అయినప్పుడు మళ్ళీ ఏమో మరి కాల్ చేసింది, నేను పికప్ చేయలేదు. మా మమ్మీ పికప్ చేసింది. ఐ లవ్ యూ రాజా అన్నది. మా మమ్మీ కాల్ కట్ చేసేసి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను కాల్ చేసేసరికి ఎక్కడున్నా ఉన్నది, ఇంట్లో ఉన్నా అన్న. డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది బరాబర్. డైరెక్ట్ ఇంటికి వచ్చేసి దవడ మీద కొట్టింది మళ్ళీ ఇంకోసారి. దవడ మీద కొట్టి నాకు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని మస్తు ఏడ్చేసింది. నా పేరు ఆరని, ఆ రాజా కదా, ఎన్నని ఆరని చెయ్యి కూడా కూసుకుంది. ఎన్నని చెయ్యి కూసుకొని చూపించింది, మళ్ళీ మస్తు ఏడ్చింది. నా కాళ్ళలో పడ్డది నేను పెళ్లి చేసుకొని. ఏమనుమాను? నువ్వు బ్రేకప్ చెప్పావు, నీ మీద నా మీద నీకు నమ్మకం లేదు అని అప్పుడు ఏదో అన్నా నేను. సరే, బాధ చాలా బాధపడ్డది, వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఏడ్చుకుంటా. బ్రేకప్ కాకముందు మా ఇంటికి వచ్చిండే, కూరలు చేసిండే, కర్రీ చేసిండే, ఇల్లు ఊకుండే. ఇంట్లో ఉన్నప్పుడే? మమ్మీ వాళ్ళు లేదు, వాళ్ళు లేనప్పుడు. వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు లేనప్పుడు వచ్చిండే, కర్రీ చేసిండే, నాకు మస్తు హెల్ప్ చేసిండే. అంటే తనకు మ్యాథమెటిక్స్ కానీ నేను కానీ ఏదైనా హెల్ప్ చేసిండే. ఓకే, మస్తు తిరిగినాం సినిమాకి కానీ పార్కులు కానీ. సో ఇప్పుడు అమ్మాయి నువ్వు కావాలనుకుంటున్నావు, వద్దనుకుంటున్నావు? నేను కావాలనుకుంటున్నా కానీ తను మాత్రం వద్దనుకుంటుంది.
సో అమ్మాయికి వెళ్ళి కలిసి చెప్పినాను ఇష్టం ఏంటన్న ప్రాణం అన్న తనంటే మళ్ళీ అమ్మాయికి చెప్పినావాను చెప్పినా ఏమంటుంది నువ్వు నాకు వద్దు అంటుంది ఎందుకు వేరే వాడు ఉన్నాడు చెప్తున్నా నాకు వేరే వాళ్ళు ఎవరు ఉన్నాను చెప్పింది నేను లవ్ లో ఎడుకొని ఇంకొక లవ్ లో ఉన్నా అని చెప్పింది ఎస్ అలాంటి అమ్మాయిల కోసం ఏం చెప్దాం అనుకుంటున్నావు బ్రో అంటే నేను చెప్పేది ఒకటే అన్నా అలాంటి అమ్మాయిల కోసం లవ్ చేస్తే ట్రూగా చేయండి లేకుంటే లవ్ జూలికి వెళ్ళకండి అసలు ట్రూగా చేసేటోళ్ళే ఇప్పుడు దొరకదలేరు అలాంటి మీరు ఒక్కటి నేను ట్రూ వెళ్తాని 20 ముగ్గురిని మెయింటైన్ చేసి వాళ్ళ తొందరని వాడుకొని వాళ్ళ ఎమోషన్స్తో వాడుకొని వాళ్ళ టైం మొత్తం వేస్ట్ చేసి తర్వాత నువ్వు ఫేక్ అని ఏదో కారణం చెప్పి రీజన్ చెప్పి బ్రేకప్ చెప్పడం సింపుల్గా సిల్లీగా నచ్చలేదు ఏదైనా సరే ట్రూగా లైఫ్ లాంగ్ మనతోనే ఉండే పాఠం నేర్చుకోవాలి కానీ టైంపాస్ చేసి వదిలివ్వకూడదు అన్న ఓకే నీ ప్రేమలో నీ తప్పు కూడా ఉంది నన్ను అడుగుతుంటాను నేను ఒప్పుకుంటే అమ్మాయి ఒప్పుకోవాలి ఒప్పుకోదు అసలు క్లారిటీ ఉంది కానీ ఇక అమ్మాయి కాకుండా ఇంపాసిబుల్ రాదు అమ్మాయి సో అమ్మాయి ఏదో తప్పు అమ్మాయికి దాంట్లో డబ్బాలు తప్పు నీది కూడా ఉంది మేమిద్దరం కావాలనుకున్నా సరే వాళ్ళు ఏ ఒక స్థితికి ఒప్పుకోడు కాస్ట్ ఫీలింగ్ పక్క వస్తాయి క్యాస్ట్ ఫీలింగ్ అమ్మాయికి అడిగింది ఎప్పుడన్నా నేను నన్ను కాస్ట్ ఫీలింగ్ మన ఇద్దరు పెళ్లి చేసుకున్నామన్నా సరే కాస్ట్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పింది నేను అన్నా కదా నేను పెళ్లి చేసుకుంటే కాస్ట్ ఫీలింగ్ వస్తుంది కదా అప్పుడు నేను అన్నా నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఇంక మీ కాస్ట్లో మారిపోతా అని చెప్పిన ముస్లింస్లో మారుతా అని చెప్పిన చెప్పినాను అన్నమాట ఎస్ అది అన్నది కదా అప్పుడు అసలుకి నువ్వు వదిలే సమస్య లేదని చెప్పింది మళ్ళీ ఇప్పుడు పోయి నేను పెళ్లి చేసుకోవాలంటే ముస్లింస్లో మారాలి కదా సరే నేను ఇప్పుడు మారుతా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిన ఎవరు నువ్వు అన్నది హూ ఆర్ యూ అన్నది తెలుగులో ఉన్నా సరే నేను ఏదో వరకు ఇంగ్లీష్లో అన్నది కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకు ఎంత ఎడుపు వచ్చినంటే నాడు గోడల మధ్య ఒక్కడనే కార్లో సెల్లర్లో చేయి పోసుకొని సిగరెట్ దాక్కుంటా ఏడుస్తూ చచ్చిపోయాను నా నరకం చూసిన నేను ఒక్కడనే అంటే ఎవరితో చెప్తే ఎక్కిరిస్తారో ఎవరితో చెప్తే ఏం చేస్తారో అని అంటే మన మధ్యలో ఉన్న బాధ మనంతో ఉంటే ఒకలా ఉంటుంది అది నలుగురికి తెలిస్తే ఇంకా వేరేలా ఉంటుంది సో బ్రదర్ అమ్మాయిని లవ్ చేయకొని ఫ్యామిలీ మంచి చూసుకో మంచి చదువుకొని ఇంకా లైఫ్ చాలా ఉంది ఇంకా ఏజ్ కూడా చిన్నది అనుకుంటాయా ఎక్కినట్ అన్న అక్కడ వాళ్ళన్న వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చిందని చెప్పింది కదా అక్కడ ఇదే మాట అరే నీకు చాలా లైఫ్ ఉంది ఈఎంఐ కాకపోతే దాని అమ్మ వస్తుంది ఇక్కడ మా చెల్లెని వదిలేయన్నాడా మా చెల్లెని వదిలే అన్నాడు అప్పుడు నాకు అక్కడ అందాం అనుకున్నా దాని అమ్మమ్మ వద్దు నాకు అదే కావాలి ఇస్తావా ఇవ్వ అని అందాం అనుకున్నా కానీ చేతిలో రాడుండే ఎక్కడ తల్లి ఎక్కడ ముస్లింస్ వాళ్ళే ఎంతైనా సరే భయం ఉంటుంది అవును సో అదే నీ లవ్ స్టోరీ అంటావు సో బ్రదర్ నీకు అమ్మాయి నన్ను అడిగితే మాత్రం ఇంకో సరే అమ్మాయిని లవ్ చేయకు సపోజ్ మంచి చదువుకో మంచి చదువుకో మంచి సెటిల్ అవ్వి మంచి పెళ్లి చేసుకో లవ్ గివన్ తిరగదు కలీజ్ గా మన వల్ల ఒకసారి అనుభవం వస్తే లవ్ కాదు నీ అట్రాక్షన్ ఇప్పుడు నువ్వు నిజంగా కావాలనుకుంటున్నావు మళ్ళీ ఇంకోసారి కానీ నీ స్టార్టింగ్ లవ్ కానీ అట్రాక్షన్ మాత్రమే లవ్ అనేది కలిగినప్పుడు ఆ ఫీల్ ఇంకోలా ఉంటుంది సో ఒకేనా ఇంకోసారి ఏ అమ్మాయి దగ్గర కోకు ఒకరి అమ్మాయి కలిసినా ఏం చేసినా ఫ్రెండ్షిప్లో మాట్లాడు తిను తిరుగు ఎంజాయ్ చేయి కానీ లవ్ గివన్ పెట్టుకోకుండా మంచిగా చదువుకొని మంచి ఇంట్లో పేరెంట్స్ని మంచిగా చూసుకో ఓకే ఓకేనా సో గాయస్ మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీ ఉంది మనతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంకా సెలబ్రిటీ మీడియా కూడా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది సో దానికైనా టెక్స్ట్ చేయండి మీ ఫోన్ నెంబర్స్ మేమే అప్రోచ్ అవుతాం సో లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెలబ్రిటీ మీడియా గోల్